నేను చెట్టు కొట్టేసినట్టు అక్కడ ఇష్యూ. నాది ఒక 5 ఎకరాల 38 గుంటలలో. అసలు అది ఆ భూములు పోయి చూస్తే తెలుస్తుంది ఆ భూములు ఎంత విలువగలయో, అది ఏందో, అది మొత్తం ఎంత మారుమూల. చాలా మంది ఏమనుకుంటున్నారంటే భూములు అంటే ఎక్కడ హైటెక్ సిటీ అనుకుంటున్నారు, బంజారాలీస్ అనుకుంటున్నారు. అది మూల కొట్టి గ్రామంలో ఉంటుంది, మామూలు భూములు సాగు చేసే వాళ్ళు కాదు. ఆ రోడ్లో మనిషి తిరిగేటోడు కాదు, కానీ నేను పోయినాకనే మనిషి తిరుగుతున్నాడు. నేను పోయినాకనే ఇంత తెల్లబడ్డది. 5 ఎకరాల 36 38 గుంటలల్లా నేను ఒక పోల్ట్రీ ఫామ్ కడుతున్నా ఎక్స్పాన్షన్ లో. ఇంకొక 50,000 మిగిలితే దానికి రోడ్డు కావాలి, బండబాటు ఉన్నది. మేము దానికి ఏం చేసామంటే కోరుట్ల వాళ్ళది ల్యాండ్ ఉన్నది. మా ల్యాండ్ లో దాదాపు 5-600 గజాలు పోయింది ఆ రోడ్డు. కోరుట్ల వాళ్ళ ల్యాండ్ లో 5-600 గజాలు పోయింది. ఇంకా కొంచెం పాటు ఒక ఒకరిద్దరి అసైన్మెంట్ ల్యాండ్ పోయింది. ఇంకో ఇద్దరు ముగ్గురు అసైన్మెంట్ ల్యాండ్ పోయింది. వాళ్ళు మేము ఏమన్నామంటే మీరు ఎంతైతే రోడ్లో ఓ 10 గుంటలో ఎకరమో ల్యాండ్ పోతే ఆ ల్యాండ్ బదులు మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పినాం. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ లేబర్ షెడ్ పక్క మంట వేసుకున్నాం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసి దాన్ని వేసుకోండి కాబట్టి పక్క మంటే ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకున్నాం. దానికి 66 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా పెట్టిందని చెప్పి మీరు రిపోర్ట్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా మీరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సిట్టింగ్ జడ్జి అని చెప్పిన, మీరు చెప్తే మీ కలెక్టర్ ఏ రిపోర్ట్ అయినా ఇస్తాడు, మీరు చెప్తే ఏ రిపోర్ట్ అయినా మీ ఏసీబీ ఇస్తుంది, మీరు చెప్తే నా మీద ఏ కేసు అయినా పెడతారు. ఇవాళ తెలుస్తా ఉంది బయట చెట్లు కొట్టినందుకు ఒక కేసు, అసైన్మెంట్ భూములలో రోడ్డు వేసినందుకు ఒక కేసు అని చెప్తాను. నేను అడుగుతా ఉన్నా కనీసం మా ఎక్స్ప్లెనేషన్ మీరు మాకు ఇప్పటి వరకు మీ కలెక్టర్ రిపోర్ట్ మాకు అఫీషియల్గా అందలే, కనీసం మాకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంది, దీని మీద మీ అభిప్రాయం ఏందని చెప్పి అడగలే. అడగకుండానే ఇవాళ మీరు నిన్న నుంచి నా ఇంటి చుట్టూ కొన్ని 100 మంది పోలీసులను పెట్టి ఏ క్షణమైనా ఇటు అరెస్ట్ అవుతారట, ఇంకా ఏదో పెద్ద పెద్ద కేసులు పెడతారని చెప్పి చర్చ జరుగుతా ఉంది. మీరు పెట్టుకోండి, ఇంతమంది చెప్పినట్టుగా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఆ విశేష అధికారంలో భాగంగా నా మీద కేసు పెట్టుకో. కానీ నేను మీరు ఎట్లయితే మీ శిశరికంలో ప్రజల్ని నమ్ముకున్నానో, ధర్మాన్ని నమ్ముకున్నానో, చట్టాన్ని నమ్ముకున్నానో, నేను ఆ పని చేస్తా తప్పకుండా తప్పకుండా కోర్టుకు వెళ్తా. మీరు నాకు కొలిచినప్పుడు నోటీస్ ఇవ్వలేదు, రిపోర్ట్ వచ్చినాక నోటీస్ ఇవ్వలేదు, అయినా ఒక కాపీ సంపాదించుకొని మా అడ్వకేట్లు పెట్టుకుని తప్పకుండా కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తా. కోర్టు కనుక దోషిగా చేస్తే శిక్ష వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, కొన్ని వేల వేల సంఘటనలలో మీకు నిజాయితీ ఉంటే, నిష్పక్షపాతమైన భావన కనుక ఉంటే, ఎన్నెన్ని కంపెనీలలో మీ అసైన్మెంట్ భూముల నుంచి బాటలు తీయలేదు, ఇవాళ మీరు కూడా ఉన్నారు వ్యవసాయ క్షేత్రంలోనే ఎన్నెన్ని గ్రామాల నుంచి రోడ్లు వేసినప్పుడు మీరు చేయలేదు, అయినా నేను అంటలేను. ఒక నిజంగానే నిజంగానే కనుక మీకు అది ఉంటే చేయమని చెప్పి కోరుతున్నా. ఇక అచ్చంపేట అకింపేట భూముల గురించి నేను చెప్పను. మీరు వాళ్లకు ప్రలోభ పెట్టి వాళ్లకు ఏ మాటను రాసిచ్చి ప్రిపేర్ చేసి మీరు మాట్లాడించినట్టుగా క్లియర్ తెలుస్తా ఉంది. ఆ ఊరోళ్ళు అంటున్నారు పాపం నిన్న పోతే, నేను పోలే మాలు పోతే, మాకు ఎవరో వచ్చిందయ్యా, ఏదో రాసిచ్చిందయ్యా, ఏదో చెప్పిందయ్యా, దాన్ని బట్టి చెప్పినా కానీ బిడ్డ గిట్లా అయితుందని చెప్పి తెలియదు బిడ్డ, అయ్యో గింత దుర్మార్గం చేస్తారా బిడ్డ నీ మీద అని చెప్తున్నా. నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఈ రోడ్ల పండి జనం తిరుగుతున్నారు, నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఇంత మాకు ఉపాధి దొరుకుతుంది, నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ మాకు ఇంత భూముల ధర పెరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ స్వయంగా సర్పంచ్ గారు పొద్దున కూడా మాట్లాడిండు ఏబిఎన్ లో